హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాసాలలో అత్యుత్తమ మాసం ఏంటి అంటే అది కార్తీక మాసం అనే చెప్పుకోవాలి. మాసాన మార్గశీర్షోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ భక్తిభావం వెల్లివిరిసేది కార్తీక మాసంలోనే అని అనటం సందేహం లేదు. శివకేశవులిద్దరూ అత్యంత ప్రాధాన్యతతో పూజింపబడే మాసం కార్తీక మాసం. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రంతో తెలుగు మాసం పిలువబడుతుంది. పౌర్ణమి రోజున కృతికా నక్షత్రంతో దగ్గరగా ఉంటాడు కావున ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసంలో కృతికా నక్షత్రాలు సూర్యోదయానికి ముందు అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయి. కార్తీక మాసం అంతా పండుగలే. బలిపాడ్యమి, భగ్ని హస్తభోజనం, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలు, ఇలా కార్తీక మాసంలో అన్ని పండుగ దినాలే. ఇంతకీ ఈ 2024 సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అక్టోబర్ 1 నుండి లేదా అక్టోబర్ 2 నుండి? కార్తీక పౌర్ణమి స్నానం ఎప్పుడు చేయాలి? అసలు కార్తీక మాసంలో స్నానాలు ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి? నెల రోజులు స్నానం చేయలేని వారు ఏం చేస్తే కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాలి అంటే కార్తీక పాడ్యమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో తెలియాలి. ఈ సంవత్సరం అనగా 2024 అక్టోబర్ తేదీ సాయంత్రం 6:16 పాడ్యమి తిథి ప్రారంభమై 2 నవంబర్ రాత్రి 8:21 వరకు ఉంటుంది. 1 నవంబర్ పాడ్యమి తిథి ప్రారంభమైనా కూడా ఆ రోజు పాడ్యమి దీపాలు స్నానాలు చేయకూడదు. ఎందుకు అంటే 1 నవంబర్ సాయంత్రం 6:16 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. పైగా ఈరోజు సూర్యోదయం సమయాల్లో పాడ్యమి తిథి లేదు. 2 నవంబర్ తెల్లవారుజామున మాత్రమే పాడ్యమి తిథి ఉంది. కనుక 2 నవంబర్ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతున్నట్లుగా లెక్కలోకి తీసుకోవాలి. ఈరోజు ఉదయమే కార్తీక పాడ్యమి స్నానాలు చేయాలి, దీపాలు వెలిగించుకోవాలి. కావున ఈ సంవత్సరం 2 నవంబర్ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక పౌర్ణమి దీపాలు స్నానాలు కూడా 2 నవంబర్ తెల్లవారుజామునే చేయాలి. ఇక ఇప్పుడు కార్తీక మాసంలో స్నానం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, నెల రోజులు స్నానం చేయలేని వారు ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే మనందరికీ గుర్తుకు వచ్చేది స్నానం. కార్తీక మాసం అంటేనే విశిష్టమైనది. కార్తీక మాసానికి మించిన మాసం, వేదాన్ని మించిన శాస్త్రం కానీ లేవు. ఆరోగ్యాన్ని మించిన ఉత్సాహం కానీ, పరమేశ్వరుణ్ణి మించిన దైవం కానీ లేరని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసింది స్నానం. అదేంటి, మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా, అంటే రోజు చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసంలో 30 నియమంగా నదీ స్నానం చేస్తారో వారందరికీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసంలో స్నానం చేసే వారందరూ కూడా ఉదయమే నిద్రలేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి. అలాగే కార్తీక మాసంలో స్నానం చేసేవారు దిగంబరంగా అంటే వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు, వస్త్రాలతో స్నానం చేయాలి. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం, అలాగే స్నానం చేసే సమయంలో శివా శివ అనుకుంటూ లేదా హరినామ స్మరణతో మాత్రమే స్నానం చేయాలి. స్నానం చేసే ముందు నీటిలో గంగాదేవి ఉంది అని తలుచుకొని భావించి నీటిని తాకి స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను, ఆ పరమేశ్వరుడు లేదా పార్వతీదేవి లేదా ఆ విష్ణుమూర్తి లేదా మీకు ఏ దైవమైతే ఇష్టమో ఆ దైవాన్ని తలుచుకొని నన్ను అనుగ్రహించగాక అని
సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చేయాలి. కార్తీక మాసంలో స్నానం చేయడానికి మనకు ఉపయోగపడేవి నదులు, చెరువులు, కాలువలు, బావులు ఇవి ఏవీ లేవు అనుకుంటే బకెట్లో ఉండే నీటితో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో వెన్నెల ఎక్కువగా ఉంటుంది. ఇలా వెన్నెలలో ఉన్నటువంటి నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా వీలు లేని వారు రాత్రి సమయంలో బకెట్లో నీళ్లు నింపి వెన్నెలలో పెట్టి ఉదయం ఆ బకెట్లోని నీటితో స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ కార్తీక మాసం మొత్తం వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది. ఆ యొక్క అమృతాన్ని నీరు మాత్రమే గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదుల్లో, కాలువల్లో, చెరువుల్లో స్నానం చేయటం చాలా శ్రేష్టం. తులారాశి గతే సూర్యగంగ త్రైలోక పావని సర్వత్ర ద్రవ రూపేణ ససంపూర్ణే భవతి తద ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేస్తే ఫలితం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఈ కార్తీక స్నానాన్ని ఉదయం 4:30 నుండి 5:30 లోపు చేస్తే తులారాశిలో చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ సమయంలో స్నానం చేసేయండి. లేదా మీకు దగ్గరలో ఎవరైనా వేద పండితులు ఉంటే ఈ కార్తీక మాసంలో తులారాశి ఏ సమయాల్లో ఉంటుందో తెలుసుకొని ఆ సమయంలోపే స్నానం ముగించండి. ఈ కార్తీక స్నానాన్ని చల్లని నీటితోనే చేయాలి, వేడి నీటితో చేయకూడదు. ఆరోగ్యం సరిగా లేని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయకూడదు. సర్వ పాపాలను పొందినవారు అవుతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి నీటితో ఈ కార్తీక మాసంలో స్నానం చేయకండి. చన్నీటి స్నానం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారికి సర్వభోగాలు, అఖండ పుణ్యం కలుగుతుందని స్కాంద పురాణం చెప్తుంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెప్తుంది. కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు ప్రతి ఆదివారం అంటే సోమవారాలు ఇక్కడ ప్రధానం. సోమవారం కూడా కుదరని వారు ఆదివారం కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం స్నానం చేసిన కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని మన వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఆదివారం చేయలేని వారు కార్తీక శుద్ధ పాడ్యమి, పౌర్ణమి రోజు, నెలలో వచ్చే చివరి రోజు అమావాస్య రోజు ఈ 3 రోజుల్లో స్నానం చేసిన కార్తీక మాసం అంతా స్నానం చేసిన పుణ్యఫలితం లభిస్తుంది. అంటే ఈ కార్తీక మాసంలో 30 రోజులు స్నానం చేయలేని వారు పాడ్యమి అంటే శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు చేస్తే నెల రోజులు అంతా చేసిన పుణ్యఫలితం లభిస్తుంది. అసలు ఏ రోజు మాకు కార్తీక మాసంలో స్నానం చేయటం కుదరదు అనుకునేవారు, చేయలేము అనుకునేవారు ప్రతిరోజు కార్తీక పురాణం విన్నవారికి సమస్త దోషాలు తొలగి పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్తున్నారు. ఇవేమీ కూడా చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే ఒక్క సోమవారం స్నానం చేసిన కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకు వీలును బట్టి అసలు చేయలేని వారు కార్తీక పురాణాలను విని మంచి శుభ ఫలితాలను పొందండి. అసలు కార్తీక స్నానం ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే సంవత్సరం మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాము. వినాయక చవితి, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాము. కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకత. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించకముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకుమినుకుమంటూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెప్తూ ఉంటారు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి కార్తీక మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఓ తేడా ఉంది. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచస్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకొని పడుకోవటం వలన ఇంకా పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీక స్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమం పెట్టారు. కార్తీక మాసంలో తొందరగా నిద్రలేవటం వలన సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయం కంటే ముందే స్నానం, దైవ పూజ చేయటంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు, మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అదీ కాక ఈ మాసంలో నదీ స్నానం చేస్తారు. నదీ స్నానం చేయాలంటే నది వరకు నడవాలి. ఇది కూడా వ్యాయామమే. ప్రవహించే నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఈ నీటిలో స్నానం చేయటం ఆరోగ్యప్రదం. కార్తీక స్నానం చేసి దీపాలు నదిలో వదిలిన ఆ దృశ్యాలు మనసుకు చాలా సంతోషాన్నిస్తాయి. కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి, నదుల ఉధృక్తి తగ్గి వాటిలోని మలినాలన్నీ కూడా అడుక్కు చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. సమృద్ధిగా మరియు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసం అనువైన సమయం. జ్యోతిష శాస్త్రం ప్రకారం నీటి మీద మానవులు, మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌమదీ మాసం అని కూడా అంటారు. చంద్రకిరణాలతో ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయటం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతుంది, బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు. ఇక భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.